హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చాం. తెలంగాణలో పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై హైకోర్టులో కేసు దాఖలైంది. ఆ కేసుకు సంబంధించి వివరాలు, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. డిప్లొమాలో ఫెయిల్ అయిన వారు అర్హులే అని ఇక్కడ ఇంపార్టెంట్ హెడ్లైన్స్తో నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఈ ఆర్టికల్ రావడం జరిగింది. చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అర్హులుగా గుర్తించాలి. కానిస్టేబుల్ నియామక ప్రక్రియపై హైకోర్టు ఆదేశాలు. పాలిటెక్నిక్ డిప్లొమాలో ఫెయిల్ అయిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను కానిస్టేబుల్ పోస్టులకు అర్హులుగా గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ స్టేట్లలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు TSLPRB నిబంధనల ప్రకారం కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్ ఉత్తీర్ణత అర్హతగా ఉన్నది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరై ఫెయిల్ అయినా కూడా అర్హులుగా గుర్తిస్తారు. ఇంటర్కు సమానమైన పాలిటెక్నిక్ డిప్లొమాలో ఫెయిల్ అయిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను అనర్హులుగా పేర్కొనడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం డిప్లొమాలో ఫెయిల్ అయిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను అర్హులుగా గుర్తించాలని పేర్కొన్నది. దీనికి సంబంధించి TSLPRB నోటీసులు అందించింది. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ హైకోర్టు నోటీసులకు స్పందించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే డిప్లొమా ఫెయిల్ అయిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు హాజరయ్యారో వారికి మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసింది. సో ఫ్రెండ్స్, దీని ద్వారా చూసినట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు డిప్లొమా ఫెయిల్ అయిన వారు ఉన్నారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైన వారు ఈ నెక్స్ట్ వచ్చే మెరిట్ లిస్ట్లో ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. సో దీని ద్వారా రిజల్ట్స్ సంబంధించి ఏదైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే కంపల్సరీ ఈ రిజల్ట్స్పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకనగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ డిప్లొమాలో ఫెయిల్ అయిన వారు మెరిట్ లిస్ట్లో అవకాశం పొందుతారు కావున వారికి మళ్ళొకసారి కట్ ఆఫ్ మరియు మెరిట్ లిస్ట్ అనేది క్రాస్ చెక్ చేసి వారికి కూడా అవకాశం ఇస్తారు. కాబట్టి ఈ తీర్పు అనేది రిజల్ట్స్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ రిజల్ట్స్ సంబంధించి ఇప్పటివరకు ఉన్న అప్డేట్ ఏంటంటే, హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసిన మరియు ఇంతకుముందు మన ఛానల్లో పోస్ట్ చేసిన ఆడియో ప్రకారం ఈ September 15 తర్వాత రిజల్ట్స్ వస్తాయని వారు కన్ఫర్మేషన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ఆదేశాల ప్రకారం రిజల్ట్స్ సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది స్పష్టంగా లేదు. ఎప్పుడు కరెక్ట్ జెన్యున్ అప్డేట్ వచ్చినా బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. మరికొన్ని కానిస్టేబుల్ నియామక ప్రక్రియ సంబంధించి అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో కండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.